నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో తప్పులు జరిగాయని మేము ముందు నుంచి చెప్తున్నాం, వెల్లడించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడ దుర్గగుడి వెండి రథంకు ఉండాల్సిన నాలుగు సింహాలలో మూడు మాయం, పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. జాతీయ రహదారిపై సెల్ఫోన్ కంటైనర్లో చోరీ, 980 రెడ్మీ ఫోన్లు మాయం, 80 లక్షలకు పైగా ఉంటుందన్న పోలీసులు. మధ్యప్రదేశ్ నేరస్తులు చేశారనే అనుమానం, త్వరలోనే పట్టుకుంటామన్న ఎస్పీ అమ్మిరెడ్డి. దుర్గగుడి రథంపై ఉండాల్సిన సింహాలు మాయంపై దర్యాప్తు చేస్తాం, దుర్గగుడి రథాన్ని పరిశీలించిన అనంతరం వెల్లడించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాజధాని వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో బాగుపడ్డారని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు ముందే తెలుసునని అన్నారు. భూములు కొనుగోలు చేసుకోవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారని ఆరోపించారు. రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం 25 లక్షలకు కొనుగోలు చేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని విమర్శించారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నామన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుంభకోణంపై కేబినెట్ కమిటీ సీట్ నియమించారన్నారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరామన్నారు. కరోనా లేకపోతే సిబిఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండడం జాప్యం జరిగిందన్నారు. మొదటి నుంచి అమరావతి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన సన్నిహితులు, ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యాపారవేత్తలు, వివిధ వ్యవస్థలకు సంబంధించినటువంటి వారికి ఆ ప్రాంతంలో రాయిదాని వస్తుందని చెప్పి ముందే చెప్పి వాళ్ళందరికీ ఆర్థికంగా లాభం చేకూరే విధంగా ఎకరం 25 లక్షలు 30 లక్షల రూపాయలు కొనుక్కుని 1 కోట్ల రూపాయలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అనుకో బాగుపడటానికే ఈ అమరావతి తీసుకొచ్చారని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెబుతూ వచ్చాం. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాయధాని భూములతో సంబంధం ఉండి ఎంత గొప్పవాళ్ళు ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను చూపినటువంటి వ్యక్తి, ధైర్యంగా దమ్ముతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు ఈ విషయంలో. మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వైకాపా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సిట్ అనేది స్వతంత్ర విచారణ సంస్థ అన్నారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా అవకాశం ఇచ్చారన్నారు. సిట్ విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్లోని అంశాలు మీడియాలో రాకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వడం కొత్త పోకడగా అనిపిస్తుందని సజ్జల అన్నారు. కోర్టు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకోవడానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య ఆలపాటి రాజ వేసిన మరో పిటిషన్పై కూడా స్టే ఇచ్చిందని అన్నారు. సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరితే ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం కూడా బాధాకరమన్నారు. హైకోర్టులో ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ గురించి బొండా ఉమ్మ నిన్ననే ఎలా చెప్పగలిగారని సజ్జల ప్రశ్నించారు. ఈ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. గుంటూరు జిల్లా జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ నుంచి కలకత్తా వెళ్తున్న ఎంఐ సెల్ ఫోన్ల కంటైనర్ జిల్లాలోకి ప్రవేశించగానే వెనుక నుంచి దోపిడీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. నల్లపాడు సమీపంలో చోరీ జరిగిందని, సుమారు 980 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు కంటైనర్ డ్రైవర్ గుర్తించాడు. సుమారు 80 లక్షలు ఖరీదు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు సమాచారం అందించారు. కంటైనర్ డ్రైవర్ ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. ఇటీవల కాలంలో గుంటూరు ఏరియాలో ఇది కొత్త తరహా నేరమన్నారు. బహుశా మధ్యప్రదేశ్ గ్యాంగ్ పని అయి ఉంటుందని క్లూస్ టీమ్ భావిస్తుంది. త్వరలోనే గ్యాంగ్ ను పట్టుకుంటామన్నారు. ఈ బాక్స్ ఆ బాక్స్ ఒకటేగా? లేదు, అది వేరే మాట. అది దానిలో రెండు తీసాడు, ఇది ఒకటి. నాయుడు పెట్టండి సోకయా ఉన్నాయి దో జగా చాకీ నాక బాత్ ఇక్కడ పెట్రోల్ డిన్నర్ కావాలియా నాయుడు పెట్టండి గత కొద్ది కాలంలో చూస్తే ఇది స్పెసిఫిక్ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి జరగలేదు. బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్లో జరిగినాయండి. మొన్న ఈ మధ్య చిత్తూరు జిల్లా నగరిలో జరిగింది. అంటే రన్నింగ్లో కాకపోయినా సెల్ ఫోన్ వాహనాన్నే పక్క తీసుకెళ్ళి డ్రైవర్ని బెదిరించి వేరే వాహనంలోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్ళారు. అట్లా ఒకటి ఒక 4-5 నెలల క్రితం కర్నూలు జిల్లాలో కూడా ఇట్లా రన్నింగ్ వెహికల్ అటాక్ చేస్తూ ఉంటే ముందు రోజు అఫెన్స్ జరిగింది. వాళ్ళు అదే ఆ ఏరియాలో క్యాంప్ చేశారని చెప్పి రాబడిన సమాచారం మేరకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు లోకల్ పోలీసు. నెక్స్ట్ డే మళ్ళీ అఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇది బేసికల్లీ మధ్యప్రదేశ్ గ్యాంగ్ అని అనుమానిస్తున్నామండి. అదర్ ఏరియాస్ కూడా అయ్యుండొచ్చు, ఏదైనా దర్యాప్తులు బయటపడదు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని నందివాడ టెలిఫోన్ నగర్లో శివప్రసాద్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసి 130,000 ఖరీదు చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ డీసీ సత్యానందం తెలిపారు. వ్యసనాలకు అలవాటు పడిన ఆశీర్వాద, మజ్జి వంశీవర్ధన్, కొడవర్తి కిరణ్, బండి సంజయ్ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. గుడివాడ పట్టణంలోని 23వ వార్డులో స్వాతి కార్పొరేషన్ రెసిడెన్సీ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో ఉన్న వృద్ధ దంపతులు విజయవాడలోని వారి కొడుకు వద్దకు వెళ్లినప్పుడు ఇంట్లో చోరీ జరిగిందన్నారు. అయితే ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వెళితే అటువంటి ఇళ్ల వద్ద లాక్డ్ హౌస్ మానిటరింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాలను అరికట్టవచ్చన్నారు. ఈ నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ నగర్లో, ఏలూరు రోడ్లో ఉన్న టెలిఫోన్ నగర్లో అన్ని శివప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో భాగంగా కారు, ఈ బయట ఉన్న కారు సుమారు 10 లక్షలు కారు జప్తు చేయడం జరిగింది. దీన్ని డిస్టేజెస్గా తీసుకున్న మా సీసీఎస్ డీఎస్పీ గారు, మా కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా దాన్ని డిస్టేజెస్ తీసుకుని దీన్ని 3 డేస్లోనే ముద్దలు పట్టుకోవడం జరిగింది. అందులో ముద్దలు కొంచెం ఆశీర్వాదం అని అతనితో పాటుగా మొత్తం ఇంకొక 5 కలిసి దొంగతనం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ కారుతో పాటుగా కదబారుపూడి పోలీస్ స్టేషన్లో ఈ మధ్యకాలంలో దొంగతనం చేసిన 2 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకి పంపిస్తున్నామండి. ఈ 6 ముద్దాల్లోని 2 జువెలర్స్, వీళ్ళు 18 ఇయర్స్ వాళ్ళు,
వాళ్ళని జూలన్ కోర్టుకి మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కోర్టుకి రిమాండ్ పంపుతున్నారు. ఏకైక రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉండాలంటూ రైతుల ఆందోళనలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని రైతులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వెనుకకు నడుస్తూ రాష్ట్ర పాలన అలాగే ఉంటుందని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఇక్కడి నుంచి తరలించవద్దని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా అడుగులు వేసే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అమరావతిలో తప్పులు జరిగాయని మేము ముందు నుంచి చెప్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి కుంభకోణాలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం, సిట్ కూడా వేశాం. ఆ రోజు టీడీపీ వారు ఆధారాలు ఉంటే చూపండి అని అడిగారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీకి ఇచ్చాం, వారు కేసులు పెట్టారు. న్యాయస్థానం ఏ విధంగా స్టే ఇచ్చారో నేను వ్యాఖ్యానించను. చంద్రబాబు, లోకేష్ వారి తాబేదారులు దీనిలో ఉన్నారు. ఎవరిని వదిలేది లేదు, మీరే దమ్ముంటే విచారణ చేయండి అన్నారు. మళ్ళీ ఎందుకు కోర్టుకు వెళ్లారని బొచ్చ ప్రశ్నించారు. అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపుతున్నా, మేము సచ్చిలూరు అని అనడం లేదు. సమస్యను పక్కదారి పట్టించాల్సిన అవసరం మాకేముంది? రాష్ట్రంలో సమస్య ఏముంది? దేశంలోనే మంచి పాలన చేస్తున్నాం. ప్రతి అంశంలోనూ న్యాయపరంగా అవకాశాలన్నిటినీ వాడుకుంటున్నాం. ఏమీ లేనప్పుడు టీడీపీ వాళ్ళు దేవుణ్ణి దెయ్యాన్ని వదలరు అని మండిపడ్డారు. సున్నిత అంశాలపై సరైన విధంగా స్పందిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఆ రథాన్ని వాడలేదు. విచారణ చేసి బాధ్యులైన వారిపై తప్ప చర్యలు తీసుకుంటాం. ఆయన హయాంలో కిరీటాలు పోతే ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వం ప్రతిదీ సీరియస్గా తీసుకుంటుంది, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా గుండూరు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్ 56వ డివిజన్లో డ్వాక్రా సంఘాలకు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ పంపిన సందేశాన్ని వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, గుంటూరు నగరానికి సంబంధించి ఏ వీధికి వెళ్లినా డ్వాక్రా మహిళల నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు రమేష్ గాంధీ, నగర మేయర్ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, మిర్చి అడ్వైస్ చైర్మన్ శృంగారపు శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం నాయకులు శ్రీనివాసరావు, షంషీర్, నెహ్రూ నగర్ ప్రాంత వాసులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో సంబంధించి ఏ వీధికి వెళ్ళినా ఏ చోట వెళ్ళినా కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి నీరాజ్యం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్రలో చెప్పారో అదే విధంగా ఆయన మరి చేస్తున్న పనులకి రాజకీయ నాయకులు అంటే ఈ విధంగా ఉంటారా అని చెప్పేసి చాలా మంది సంతోషపడుతున్నారు. గతంలో అయితే రాజకీయ నాయకులు మాటలు చెప్పేవాళ్ళే తప్ప పనులు చేసేవాళ్ళు కాదు. ఈరోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలు రూపొందించి వాళ్ళ జీవితాలు వెలుగునిస్తున్నారు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రతి ఒక్కరు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందనలు చేస్తూ ఉన్నారన్నమాట. మనసున్న మహారాజుకు పుష్పాభిషేకం. నర్సయ్యపాలెం సీఎం జగన్ చిత్రపటానికి భారీ ఎత్తున పూలతో అభిషేకం. లాక్డౌన్ కాలం ఆర్థిక రంగం మందగమనంలో ఉంది, రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. ఈ సమస్యలేమీ ఆయన లెక్క పెట్టలేదు. ఏ ఒక్క చెల్లెమ్మ కనురెప్ప చెమ్మగిల్లకూడదనుకున్నాడు. ఏ ఒక్క అక్క ఆకలి కేకతో అల్లాడకూడదనుకున్నాడు. అందుకే సొంత అన్నల ఆసరాగా నిలిచాడు. ప్రతి మహిళకు చెయ్యుతనిచ్చాడు. అందుకే ప్రతి మహిళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సొంత అన్నల గుండెలో పెట్టుకున్నారు. బాపట్ల మండలంలోని నర్సయ్యపాలెంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ సర్పంచ్ దొప్పలపూడి పూర్ణకుమారి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాల రుణాలను తిరిగి చెల్లించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. నర్సయ్యపాలెంలో 132 డ్వాక్రా సంఘాలకు
5 కోట్ల రూపాయలు రుణాలను పొదుపు ఖాతాల్లోకి వేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు డి సుదర్శన్ బాబు, డి శేషగిరి, ఎన్ రాంబాబు, శరత్ చంద్ర, డి నాగాంజనేయులు, డి సంగీత్రావు, డి అక్కయ్య చౌదరి, జయరామిరెడ్డి, డి నాగేశ్వరరావు, డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆగాలి మీరు గుట్ట రాదు వాళ్ళు వస్తున్నారు. విజయవాడ దుర్గగుడి వెండి రథంకు ఉండాల్సిన 4 సింహాలలో 3 మాయమైనట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమం వీర్రాజు తెలిపారు. బుధవారం సోమం వీర్రాజు దుర్గగుడి వెండి రథాన్ని ఆయన పరిశీలించారు. ఇది పూర్తి భద్రతాపరమైన వైఫల్యమని అన్నారు. మాయమైన సింహాలు వెండి కోటింగ్ అని ఈవో చెప్పారని అన్నారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారాలపై అమ్మవారికి సంబంధించిన 3 సింహాలు బద్దలు కొట్టి తీసుకెళ్లిన విషయంపై 2 రోజుల్లో నివేదికను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ తెలియజేస్తుందని సోమం వీర్రాజు సూచించారు. ప్రభుత్వాన్ని పిలిపించడం, ఈ అంశాల్ని మీరు వారి దృష్టికి తీసుకెళ్లి సీరియస్గా ప్రభుత్వాన్ని వారి దృష్టిలో పెట్టి ప్రభుత్వాన్ని ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని మీరు సేకరించాలని వారికి మేము చెప్పాము. దానికి వారు మాకు హామీ ఇచ్చారు. అది ప్రభుత్వం తేల్చుకోవాల్సినటువంటి విషయం. పట్టు అక్కడ ఏమీ లేనట్లుగా కనబడుతుంది. ఈవో గారికి చాలా క్లియర్గా చెప్పాం, ఇవి మా కస్టడీలో ఉన్నాయేమో అని. అంటే నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు, మీ కస్టడీలో ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి. మీరు చూశారు రింగును బద్దలు కొట్టారు, బద్దలు కొట్టి కస్టడీలో ఎందుకు పెట్టుకుంటారు? ఎవరిని రక్షించడానికి మీరు మాట్లాడుతున్నారు? ఈ విధంగా మీరు మాట్లాడొద్దు. ఇవి డెఫినెట్గా ఎవరో దాన్ని తీసుకువెళ్ళారు కాబట్టి ఆ అంశం మీద మీరు ఉండండి అనేటువంటి విషయాన్ని చెప్పాం. ఇమీడియట్గా సెక్యూరిటీ వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పాం. ప్రభుత్వం కూడా దీని మీద ఈవో యొక్క అసమర్థత ఉంటే ప్రభుత్వం వెంటనే ఈవోని సస్పెండ్ చేస్తారా? రాష్ట్రవ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి, ఎవరిని ఏం చేస్తారనేది ప్రభుత్వం తెలియజేయాలి. బెజవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథం, సింహం ప్రతిమలు మాయమైనట్లు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి 4 వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమలు 3 కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండి రథంపై 3 సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా ఆలయాల్లో రథాల భద్రతను ప్రైవేటు ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. జనరల్గా అధికారులు మారిన తర్వాత కానీ వీటిని కౌంట్ చేయాలంటే కూడా పోలీస్ సహాయం అందరూ కూడా ఉండి చేయాలంటే పబ్లిక్ కూడా ఉండి చేయాలి. ఇవన్నీ ఇది పెద్ద సమస్యలు కాబట్టి దానికి ఏంటంటే టైం ఉంటే ఒకవేళ దాని లోపల భద్రపరుచుంటారా అనేది వాళ్ళ యొక్క అనుమానం ఉంది. ఆ విధంగా పర్యవేక్షిస్తారు. సీసీ కెమెరాలు అన్ని చోట్ల కూడా ఎరెక్ట్ అయినాయి కానీ సీసీ కెమెరాలు ఇన్ని చూడాలంటే కూడా టైం పడుతుంది. ఇమీడియట్గా ఏ రోజు చేసిందో తెలిసింది కాకుండా దాని మీద కూడా టైం పడుతుంది కాబట్టి 2-3 రోజులు పూర్తి నివేదిక మా డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎంక్వైరీ వేస్తాము. ఎంక్వైరీ వేసి ఎవరు అధికారిని అలసత్వం వహించిన ఏజెన్సీలు అలసత్వం వహించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. పూర్తిగా నిర్ధారణ రాగానే పోలీసు వ్యవస్థ కూడా ఆల్రెడీ కలిసి పనిచేస్తుంది. అధికారి పోలీసులు ఇక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వంలో భాగమే వాళ్ళు కూడా తప్పకుండా అన్నీ కూడా లీగల్గా ఏ విధంగా చేయాలి అన్నీ చేస్తాము. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పుడు మా కమిషనర్ గారు కూడా కమిటీని అనౌన్స్ చేస్తారు. ఆ కమిటీ ద్వారా వచ్చిన దాని ప్రకారం డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలనేది సిస్టమ్ ప్రకారం తీసుకుంటాం. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ దుర్గగుడి అమ్మవారి రథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అన్నారు. తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రథాన్ని ఉన్న 4 సింహాలలో 3 సింహాలు మాయమైనట్లు ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసిన ఈవో నిన్న సాయంత్రమే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడని, వాటికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. నిన్నటి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాలని డిమాండ్ చేశారు.
కేవలం మా స్టేట్మెంట్ల ఒత్తిడితో ఇవాళ బయటకు వచ్చి పోయిని అని ఒప్పుకొని ఎంక్వైరీ కమిటీ వేశారు. అది జనసేన పార్టీ యొక్క పోరాట ఫలితం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న రాత్రి అమ్మవారి అంతరాలయంలో ఉండేటువంటి ప్రధాన దర్వాజకు ఉండేటువంటి వెండి రేకులన్నీ కూడా ఈవో సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో వేరే ప్రాంతానికి ఒక వ్యాన్లో తరలించి మూడు సింహాలకి కూడా తయారు చేయించడానికి ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి నెలా కూడా రథానికి పాలిష్ పెట్టడానికి 45,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. మరి ప్రతి నెల 45,000 రూపాయలు చెల్లించేటప్పుడు రథానికి అన్ని విగ్రహాలు ఉన్నాయా లేదా, పాలిష్ పెట్టారా లేదా అని తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా లేనటువంటి ఈవో సురేష్ బాబు అని మరొకసారి రుజువైంది. అయినా మీరు చర్యలు తీసుకోండి. ఎంక్వైరీ కమిటీకి ఒక ఐఏఎస్ అధికారితో ఇవ్వాలి. ఈవోని సస్పెండ్ చేసి ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఈవోగా నియమించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. శనివారం లోపు ఇది చేయకపోతే మంత్రి గారి ఇంటి ఎదుటే ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసమైంది. శ్రీ శిరిడి సాయిబాబా మందిరం బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సిఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కత్తెర లలితమ్మ స్థాపించిన హార్వెస్ట్ ఇండియా సేవా సంస్థ పేదలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రశంసించారు. లలితమ్మ జయంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పేదలకు బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లలితమ్మ ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమన్నారు. బిషప్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన తల్లి లలితమ్మ స్థాపించిన హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పేదలను ఆదుకునే భాగ్యం కలిగిందన్నారు. మానవ సేవే దేవుని సేవ అనే విధానాన్ని నమ్మి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ కోట్ల దిలీప్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలో లలితమ్మ గారు ఎంతో సేవా దృక్పథంతో పేదలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. ఆ తర్వాత సోదరుడు సురేష్ హార్వెస్ట్ ఇండియా ద్వారా ఎంతో ముందుకు తీసుకెళ్ళి, అలాగే తమ్ముడు సుధీర్ కూడా ఈ ప్రాంతంలో అన్నదమ్ములు ఇద్దరు సర్వీస్ ద్వారా పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరొకసారి లలితమ్మ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరు సురేష్ని వాళ్ళ టీంలందరినీ అభినందిస్తాను. స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు రెవరెండ్ లలిత్ కుమార్ గారు, మా అమ్మగారు జయంతి, ఈ యొక్క జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలనేటువంటి ఆలోచనతో హార్వెస్ట్ ఇండియా సంస్థ ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి మాటని ఆ యొక్క స్టేట్మెంట్ నమ్మి హార్వెస్ట్ ఇండియా సంస్థ ఇవే కాకుండా అనేకమైనటువంటి చోట్ల మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకు దగ్గరగా ఉంటూ అనేకమైనటువంటి విషయాల్లో ఆదుకుంటున్నందుకు భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రత్యేకంగా భగవంతుని కూడా వందనాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి
అమరావతిలో తప్పులు జరిగాయని మేము ముందు నుంచి చెప్తున్నాం, వెల్లడించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడ దుర్గగుడి వెండి రథంకు ఉండాల్సిన నాలుగు సింహాలలో మూడు మాయం, పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. జాతీయ రహదారిపై సెల్ఫోన్ కంటైనర్లో చోరీ, 980 రెడ్మీ ఫోన్లు మాయం, 80 లక్షలకు పైగా ఉంటుందన్న పోలీసులు. మధ్యప్రదేశ్ నేరస్తులు చేశారనే అనుమానం, త్వరలోనే పట్టుకుంటామన్న ఎస్పీ అమ్మిరెడ్డి. దుర్గగుడి రథంపై ఉండాల్సిన సింహాలు మాయంపై దర్యాప్తు చేస్తాం, దుర్గగుడి రథాన్ని పరిశీలించిన అనంతరం వెల్లడించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.